హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మూవా శ్రీనివాస్ గారు, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, మాధురి హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం ఈశ్వర్ గారు. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్ ప్రేక్షకులకి కేటాయిస్తున్నారు. తద్వారా ఎంతోమంది ఈరోజు కామెంట్స్ రూపంలో మీకు థ్యాంక్స్ కూడా తెలియపరిచారు. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత భార్యతో ఎన్నాళ్ళకి కలవచ్చు? సో హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు అనడానికి, భార్యతో కలవచ్చు అనడానికి ప్రశ్నకి, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళ గుండె సామర్థ్యం ఎంత ఉన్నది, గుండె పంపింగ్ ఎంత ఉన్నది, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ హార్ట్ అటాక్ సివియరిటీ బట్టి ఆధారపడి ఉంటుంది అది. సో ఒకటి. రెండవది ఏంటంటే, హార్ట్ అటాక్ తర్వాత వాళ్ళు ఏం ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. ఒకవేళ వాళ్ళకి స్టెంట్ వేయడం జరిగితే పెద్ద ఆపరేషన్ అంతా ఉండదు కాబట్టి, సో తొందరగా వాళ్ళు నార్మల్గా రిజ్యూమ్ చేస్తారు, ఎక్సర్సైజ్ రిజ్యూమ్ చేస్తారు. బేసికలీ సెక్షువల్ యాక్టివిటీ అంటే ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ లెగ్ కాబట్టి, వాళ్ళ శరీర సామర్థ్యం బాగుంటే, గుండె సామర్థ్యం బాగుంటే ఇది మైల్డ్ ఎక్సర్సైజ్ కింద వస్తుంది. సో వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ వాళ్ళు రెజ్యూమ్ చేయవచ్చు. సో ఒకవేళ గుండె బలహీనంగా ఉంటే వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి నడుస్తూ ఉండగా వాళ్ళకి ఆయాసం వస్తుంది ఇట్లాంటివి చూస్తారు. సో మందుల ద్వారా వాళ్ళు నార్మల్ అయినట్లయితే వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. అది వాళ్ళ గుండె పంపింగ్ బట్టి, వాళ్ళ గుండె సామర్థ్యం బట్టి ఆధారపడుతుంది ఒకటి చెప్పారు. రెండవది, ఒకవేళ వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ కనుక జరిగి ఉన్నట్లయితే వాళ్ళ ఛాతీ బోన్ ఎదురుంటుందో అది కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసి లోపల గుండెకి ఆపరేషన్ చేస్తారు. సో వాళ్ళకి ఈ ఎముక మళ్ళీ తిరిగి అతుక్కోవడానికి కొంత టైం పట్టచ్చు. మామూలుగా వాళ్ళకి 7 నుండి 10 రోజుల తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు హాస్పిటల్ నుంచి. ఆ బోన్ పూర్తిగా అది మానటానికి ఇంకొక 6 రోజులు 10 రోజులు పడుతుంది. సో 2 వారాలు. సో ఈ 2 వారాల తర్వాత వాళ్ళకి వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేయడానికి వాళ్ళు అర్హులు. కానీ బేసిక్ ఇందాక చెప్పినట్లుగా గుండె పంపింగ్ బట్టి ఉంటుంది. వాళ్ళకి గుండె పంపింగ్ కనుక ఎక్కువ డ్యామేజ్ కాకపోతే 2 వారాల తర్వాత బైపాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే, అంటే ఛాతీ ఎముకలు వాళ్ళ ఇక్కడ వీళ్తే ఇది పూర్తిగా మానకపోవటం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక, వాళ్ళు లెస్ యాక్టివ్ రోల్ తీసుకుని వాళ్ళ భార్యతో కానీ లేడీ పార్ట్నర్ వాళ్ళతో మోర్ యాక్టివ్ రోల్ తీసుకుంటే వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం లేదు. కానీ మోర్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఈ అంటే మెడికల్ శారీరక ప్రాబ్లమ్స్ కంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఒకటి భయం అంటూ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు నేను చేయగలనా లేదా, భార్యతో కలవచ్చా లేదా. ఒకటి, ఇదే ప్రశ్న డాక్టర్ని అడగటానికి సంకోచం. సో దీనివల్ల ఏంటంటే, వీళ్ళు అడుగుదామని వచ్చినా సిగ్గు వల్ల కానివ్వండి, సంకోచం వల్ల కానివ్వండి, డాక్టర్తో డిస్కస్ చేయరు. డాక్టర్లు కూడా ఇట్లాంటివి పేషెంట్స్తో ఓపెన్గా చెప్పరు. సో దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు సెక్షువల్ యాక్టివ్ అవాయిడ్ చేసేటటువంటి సిట్యువేషన్ క్రియేట్ అవుతుంటుంది చాలా కామన్గా. బట్ నేను చెప్పగల ఒకటే, మీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మీ గుండె పంపింగ్ ఎంతో చూసుకోండి. అది నార్మల్గా ఉన్న మైల్డ్గా తగ్గిన కూడా, 45% కంటే ఎక్కువగా ఉన్న 45% ఉన్నా కూడా మీరు నిస్సంకోచంగా మీరు సెక్షువల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక ఒక్కసారి మీ డాక్టర్ని మీకు సిగ్గుపడకుండా మీరు సంప్రదించండి. అప్పుడు ఆ డాక్టర్ సలహా బట్టి మీరు మీ భార్యతో మీరు ఆనందంగా గడపచ్చు.